కాలుష్య రహిత విద్యుత్ వినియోగం కోసం సోలార్ విద్యుత్ను వినియోగించాలని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని మంకమ్మ తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన అపూర్వ సోలార్ ఎనర్జీస్ సిస్టమ్స్ బ్రాంచ్ను మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మేయర్ సునీల్ రావును సాల్వలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. అవసరం ఉన్న చోట సోలార్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ను మరింత ఆదా చేయవచ్చని మేయర్ అన్నారు. ప్రభుత్వం ఇలాంటి వ్యాపారులకు రాయితీ కల్పిస్తూ ప్రోత్సహిస్తుందని చెప్పారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో సోలార్ ఎనర్జీ తమ వంతు సహాయం అందిస్తుందని తెలిపారు. గతంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. విద్యుత్ కోతలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తున్నామని తెలిపారు. రాబోయే తరానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సోలార్ ఎనర్జీని ప్రోత్సహించాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామని నిర్వాహకుడు రాజ్ కుమార్ అన్నారు. గ్రీన్ ఎనర్జీ రావాలనే సంకల్పంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ సోలార్ ఎనర్జీ వినియోగించాలని సూచించారు. కరీంనగర్ మంకమ్మ తోట 55 డివిజన్లో మరి కార్పొరేటర్ పెద్దపల్లి చింతగాల్తో కలిసి మరి అపూర్వ సోలార్ సిస్టమ్స్ మరి అయితే మిత్రులు రాజ్ కుమార్ గారు మరి వారి యొక్క మిత్రబృందం, ఎందుకంటే ఈరోజు విద్యుత్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి పని కూడా విద్యుత్తో లేని ఏ పని కూడా నడిచే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వ పరంగా ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా కూడా గ్రీన్ ఎనర్జీ ఉండాలనే దానిలో, పొల్యూషన్ లేకుండా ఉండాలనే దానిలో, మరి ఎవరి చేనేత వారు మరి వారికి అవసరం ఉన్న చోట మరి సోలార్ సిస్టమ్స్ కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే మన ప్రభుత్వం మీద బర్డెన్ తగ్గడంతో పాటు మనం ఒక్క కిలోవాట్ కనుక ఆదా చేయగలిగితే మరి 2 కిలోవాట్ ఉత్పత్తి చేసినంత బరాబర్ విద్యుత్ అనేది విద్యుత్ ఆదా చేయడంతో పాటు మరి అడిషనల్గా వాడిన విద్యుత్ అంతా కూడా ఫ్రీగా వెళ్ళడంతో పాటు మీకు అదనంగా కూడా మరి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ పరంగా కూడా చాలా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం దీనికి అనేక రాయితీలు కూడా కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే కొత్త నిర్మాణాలు చేసుకుంటున్నారో, ఆల్రెడీ ఇప్పటికే నిర్మాణాలు చేసుకొని ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ సోలార్ ఎనర్జీ సిస్టమ్ను వాడుకొని మరి కరీంనగర్ నగరాన్ని ఏదైతే మా ప్రయత్నం మా ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నగరాన్ని ఇంత సుందరవనంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రతి దానికి కూడా మనం విద్యుత్ మీద ఆధారపడతా ఉన్నాం. కాబట్టి రాబోయే తరానికి ఈ కోతలని లేకుండా మంచి నగరాన్ని మంచి జనరేషన్ మనం అందించాలంటే తప్పకుండా కూడా విద్యుత్ రంగంలో మనందరం కూడా చేయి కలపాల్సిందే. ఈ సోలార్ సిస్టమ్ ప్రభుత్వం ఇచ్చే ఎలక్ట్రిసిటీతో పాటు మనం కూడా మన చేతినంత వరకు కూడా ఈ సోలార్ సిస్టమ్ ద్వారా ఎనర్జీ కనుక ప్రొడక్షన్ చేసినట్టయితే తప్పకుండా కూడా ప్రజలందరికీ బాగుంటుందని తెలుస్తూ మరి అపూర్వ సోలార్ సిస్టమ్ ఏర్పరిచినటువంటి మిత్రులు రాజ్ కుమార్ గారికి మరి వారి అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలుస్తూ తప్పకుండా కూడా మంచి ఆదరణ లభిస్తుందని కూడా తెలియదు. ఈరోజు అపూర్వ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ అని అపూర్వ సోలార్ అని కరీంనగర్లో మంగమతోటలో ఓపెన్ చేయడం జరిగింది. 6th యానివర్సరీ చేయడం జరిగింది. ఈ అపూర్వ సోలార్ అనేది ఎట్లా అంటే, సోలార్ అనేది జనాలకు అవేర్నెస్ తీసుకోవడానికి, ఇంకా ముందుకు జనాలకు తెలవడాని కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకా ముందు ఫ్యూచర్లో కూడా గ్రీన్ ఎనర్జీ టోటల్గా మన ఇండియా మొత్తం టోటల్గా ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ రావాలి, పొల్యూషన్ తగ్గించాలనే ఆలోచనతో ఈ సోలార్ బిజినెస్ ఎంచుకోవడం జరిగింది. సో ఇంకా జనాలకు అవేర్నెస్ రావాలి.